అందరికీ నమస్కారం. ఈరోజు నేను నల్గొండకి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న జడల్ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాను. ఇక్కడ మెట్ల మార్గం ఉంది, వెహికల్ పైకి వెళ్ళటానికి వెహికల్ మార్గం కూడా ఉందన్నమాట. మెట్ల దారిని వెళ్తుంటే మనకు ఫస్ట్ గోపురము, తర్వాత నందీశ్వరుడు, పెద్ద వినాయకుడు కనిపిస్తారు. మనము ఎక్కడికైనా కానీ గుళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ ఫస్ట్ మనకి కనిపించేది లోపలికి వెళ్ళిన తర్వాత కోనేరు అన్నమాట. ఇక్కడ కూడా కోనేరు చాలా పెద్దగా ఉంది. ఆ కోనేరులో స్నానం చేసిన తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఇంకా స్థల పురాణంలోకి వెళ్తే ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించింది పరశురాముడు అన్నమాట. పరశురాముడు జమదగ్ని మహాముని కుమారుడు అన్నమాట. కార్త్య వీరార్జున చక్రవర్తి వేట కోసమని అరణ్యానికి వెళ్తాడనమాట. వేట అయిపోయిన తర్వాత ఆహారం కోసం అడవి మొత్తం వెతుకుతూ ఉంటాడు. అప్పుడు దగ్గరలో జమదగ్ని మహాముని ఆశ్రమం కనిపిస్తుంది. జమదగ్ని మహాముని రాజుగారిని తన పరివారంతో సగౌరవంగా ఆశ్రమానికి ఆహ్వానిస్తారు. మహర్షి తన దగ్గరున్న కామధేను సహాయంతో అక్కడున్న పరివారాలందరికీ భోజనం ఏర్పాటు చేశారు. అదంతా చూసిన రాజు తనకు కామధేను కావాలని కోరుతాడు. మహాముని దానికి ఒప్పుకోడు. దాంతో రాజుగారు కోపం వచ్చి ఆ మహాముని తల నరికి కామదేవుని తీసుకు వెళ్తాడు. అప్పుడే ఆశ్రమానికి వచ్చిన పరశురాముడు తన తండ్రి తల లేకుండా పడిపోవటం చూసి కార్త్య వీరార్జున్ని చంపేస్తాడు. అంతటితో ఆగకుండా భూమి మీద రాజు అనేవాడిని లేకుండా చేస్తానని చెప్పి భూమంతా చుట్టేసేసి రాజులందరినీ చంపేస్తాడు. తను చేసిన పనికి పశ్చాత్తాపడి భూమి మీద 108 శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుంటాడు. చివరిది మరియు 108వ శివలింగం మన జడర్ రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఈ దారి 3 గుండ్లకెళ్ళే దారి. ఈ దారిని పైకెళ్తే మనకి చిన్న శివలింగం కొండపైన కనిపిస్తుంది. మనం అలాగే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇనుప మెట్లు వస్తాయి. ఆ మెట్లెక్కేటప్పుడు చాలా భయం భయంగా అనిపిస్తుంది, కానీ ఎక్కేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కండి, అది కదులుతూ ఉంటాయి అన్నమాట. ఆ మెట్లకి ఇంక పైకి వెళ్ళిన తర్వాత శివలింగం ఉంటుంది, మనకి కనిపిస్తూ ఉంటాడు శివయ్య. ఇది మోక్ష మార్గం. ఈ 2 రాళ్ల మధ్యలో సన్న దారి ఉంటుంది, దాని లోపల నుంచి అటువైపుకి వెళ్తే మోక్షం లభించిద్దని నమ్మకం. మోక్ష మార్గం కూడా అంత ఈజీ కాదట్టుంది. లావుగుండోళ్ళం మాత్రం అసలు వెళ్ళలేము, సన్నగుండోళ్ళు మాత్రం ఈజీగా అటువైపుకి వెళ్ళిపోతున్నారు. అది ట్రై చేయాలి ఇక్కడ. రివర్స్ వస్తున్నావు పోతున్నాం ఇప్పుడు. ఈ మెట్లు అయితే మస్తు డేంజరస్ ఉంది.
డ్రోన్ విజిల్లో కొండపైన శివయ్య గాని జనాలు గాని చాలా అందంగా కనిపిస్తున్నారు. చాలా బాగుంది, చూస్తున్నారు కదా, చూడండి శివయ్య ఎంత అందంగా ఉన్నాడు. చిట్ట శివర కొండ శివర లాస్ట్లో ఉన్నాడనమాట శివయ్య. శివయ్యతో పాటు మనల్ని కూడా తీసుకెళ్తున్నాడు అంత కొండపై. గుడికున్న ప్రత్యేకత ఏమిటంటే మానసికంగా శారీరకంగా బాధింపబడే వాళ్ళు ఇక్కడ ఎక్కువ వస్తారు. కోనేటిలో స్నానం చేసిన తర్వాత వాళ్ళని తీసుకెళ్ళిపోయి కోనేటి ఎదురుగా స్వామివారి పాదాలు ఉంటాయి, చెక్క పాదాలు, వాళ్ళ ఒంటి నిండా పెడతారన్నమాట. అలా పెట్టుకోవటం వల్ల వాళ్ళకి అన్నీ తొలగిపోతాయని వాళ్ళ నమ్మ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.